ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలలో దేవుడు నీకు అప్పచెప్పిన పని నమ్మకంగా ఏమండి గొర్రెలు కాసుకుంటున్నాడంట ఒక అబ్బాయి టైం అయిపోయింది అనుకుంటాను చాలా టైం అయిపోయిందా గొర్రెలు కాసుకుంటున్నాడు ఒక చిన్నోడు ఆ చిన్నోడు దగ్గర కొద్దిగా ఆహారం ఉంది కూర్చొని గొర్రెలు కాసుకుంటా ఉంటే ఒక యువకుడు వచ్చాడు ఒక పాతికేళ్ల వయస్కుడు ఒక ముప్పై ఏళ్ళ వయస్కుడు అనుకుందాం వచ్చాడు వచ్చి ఆ చిన్నవాణ్ణి ఒక ప్రాంతం అడ్రస్ అడిగాడు అడ్రస్ అడిగాడు ఆ ఏదో చిన్న మందను మేపుకుంటున్నాడు గొర్రెల్ని అడ్రస్ అడిగితే ఆ అడ్రస్ ఫలానా ఫలానా అని చెప్పి చెప్పాడు చెబితే ఇతనంటాడు అది నేనుగా వెళ్ళి కనుక్కోవటం కష్టమవుతుంది నువ్వు ఎంత చెప్పినా నాకు అర్థం కావటం లేదు ఒక్కడుగు వస్తే నేను నాకు ఒట్టిగా నువ్వేం చేయొద్దు నీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాను నువ్వు వచ్చి నాకు ఆ అడ్రస్ చూపించు అంటాడు ఈ చిన్నోడు అంటాడు అయ్యా నాకు అడ్రస్ తెలుసు నేను మీకు చెప్తున్నా కానీ మీరు వెళ్ళటం నాకు కుదరదు కష్టం నువ్వు కూడా రా అంటున్నారు మరి నాకు ఈ మంద అప్పజెప్పాడు నా యజమానుడు మరి దీన్ని వదిలిపెట్టి నేను ఎట్లా వచ్చేది అన్నాడు ఆ చిన్నోడు అప్పుడు ఆయన అన్నాడు కాదు కాదు ఒట్టిగా ఏమి రావద్దు నేను నీకు పైకం ఇస్తా పైకం ఇస్తా మనీ ఇస్తా అది తీసుకో ఆయన నువ్వు ఇక్కడ పొలంలో కాసే మంద విషయంలో నీ యజమానుడు వచ్చాను చూడాడు కదా ఆయన ఎక్కడో ఇంట్లో ఉన్నాడు నువ్వేం పొలంలో ఇక్కడ ఉన్నావు కాబట్టి నాకు చాలా ఆకలిగా ఉంది నేను వెళ్ళాలి దయచేసి రమ్మంటాడు ఆ అడ్రస్కి ఈ చిన్నోడు అంటాడు అయ్యా మీరు నాకు ఎంత ఇచ్చినా దయచేసి నన్ను క్షమించాలి క్షమించాలి నన్ను నమ్మి నా యజమానుడు ఈ మందను అప్పచెప్పాడు ఈ మందను నేను వదిలిపెట్టి నువ్వు ఇచ్చే లాభం కోసం నేను వెళ్ళి వచ్చాననుకో కోర్స్ నా యజమానుడికి అది తెలియకపోవచ్చు కానీ నా మనసాక్షి నన్ను గర్దిస్తుంది నేను దొంగ పని చేసినట్టు నాకు ఫీలింగ్ ఉంటుంది కాబట్టి వెళ్ళి మీరు అక్కడ తినగలిగితే తినండి లేకపోతే మీరు నన్ను రమ్మని అంటున్నారు ఎందుకు మీ ఆకలి తీర్చుకోవడానికే కదా మరి మీకు ఇష్టం ఉంటే నా దగ్గర కొన్ని రొట్టెలు కొంచెం పచ్చడి ఉంది మీరు అది తిని తృప్తి చెందుతానంటే నా ఆహారం మీకు ఇస్తాను అన్నాడు ఆయన అంటాడు ఈ ఆహారం కాదు నువ్వు అక్కడికి రా నీకు అక్కడ శ్రేష్టమైన భోజనం పెట్టిస్తా ప్లస్ డబ్బు కూడా ఇస్తా నా మాట విన్ను ఆకలిగా ఉంది అంటే ఈ చిన్నోడు టిఫిన్ మూత తీసుకొచ్చి అది ఓపెన్ చేసి ఇది తీసుకోండి తినండి నా మాటిని నేను మాత్రం రానంటాడు ఇతను ఏమో రమ్మంటాడు అతనే రానంటాడు అదేంటంటే నాహా నాకు దేవు నాకు మంద నాకు బాధ్యత నేను వదిలిపెట్టినంటాడు లోపు కొంతమంది సైన్యం అక్కడికి పరిగెత్తుకొని వస్తారు పరిగెత్తుకొని వస్తారు వచ్చి వాళ్ళంతా చాలా సమూహం ఉంటారు వాళ్ళంతా ఆ వచ్చి నా వ్యక్తి చుట్టూ తిరిగి అతన్ని పరకాయించి యువరాజా మీకేం కాలేదు కదా మీరు క్షేమమే కదా ఎంత భయపడ్డామో తెలుసా అని అతన్ని అంటా ఉంటారు అప్పుడు అర్థమైతే ఈ చిన్నోడికి అమ్మ బాబోయ్ వచ్చినవాడు రాజుగారి కొడుక అని ఇక భయం స్టార్ట్ అయిద్ది ఎంత పని చేశాను రాజుగారు అబ్బాయి రమ్మంటే వెళ్ళలేదు ఇప్పుడు నాకు ఏం జరిగిద్దో తలగొట్టిస్తాడో ఏం చేస్తాడో అని గడగళ్ళాడుతూ నిలబడతాడు అప్పుడు అతను ఆ యువరాజు సంతోషపడి ఆ చిన్నవాన్ని దగ్గరికి పిలిచి ముద్దాడి ఈ చిన్నవాణ్ణి వాణ్ణి మందని ఇంటికి చేర్చి వీని నా అంతఃపురానికి చేర్చండి అంటాడు వీని నా అంతఃపురానికి చేర్చండి అంటాడు ఎందుకు అంటే వీడు సామాన్యుడు కాదు బహునమ్మ కస్తుడు బహునమ్మకస్తుడు తన కప్పచెప్పిన పని విషయంలో వీడు రాజీ లేనివాడు ఎంత ప్రలోభ పెట్ట చూశానో వాడు ఆఖరికి వాడి పొట్టం మార్చుకొని సాటి మనిషికి సానుభూతి చూపడం కోసం తన ఆహారాన్ని నాకు ఈయటానికి ఇష్టపడ్డాడు కానీ వాడికి యజమానుడు నమ్మి అప్పజెప్పిన మందను వదిలి తన పనిని వదిలి తన బాధ్యతను విస్మరించడానికి మాత్రం ఇష్టపడలేదు ఇంత నమ్మకస్తుడు ఇక్కడ కాదు ఉండాల్సింది వీడు అంతఃపురంలో ఉండాలి వీడు నా దగ్గర ఉండాలి వీడు నాకు సహకారిగా ఉండాలి అని అతన్ని తీసుకొని పోవటం జరుగుతుంది పిల్లరా ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇది రియల్ గా కూడా జరిగినటువంటి సంఘటన ఇది ఒక దేశంలో జరిగింది అయితే ఒక రాజు స్టోరీగా చెప్పాను నిజంగా రాజే ఆయన కూడా రాజే ఆ దేశపు రాజు తర్వాత ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఒక మంచి పొజిషన్లో ఆయన ఉంచడం జరుగుతుంది ఇది కూడా రియల్గా జరిగిన విషయం దేవునికి మహిమ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవునికి నమ్మకస్తులంగా ఉండే విషయంలో మనం సన్నిధిలో ఉన్నా బయట ఉన్నా విశ్వాసత కలిగి ఉండాలి నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి మనల్ని పరిశోధిస్తాడో ఏం చేస్తాడు అంతేకాదు మనకు అప్పచెప్పిన పని విషయంలో కూడా ఆయన మనల్ని టెస్ట్ చేసుకుంటాడు